ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మా కుటుంబ సభ్యులందరి తరఫున మా ఆత్మీయ కుటుంబమైన హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరి తరఫున ఈస్టర్ పునరుత్థాన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. ఓ మరణమా, ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? విజయం ఎక్కడా? విజయం ఎక్కడా? విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? పునరుత్థాన విజయమందు మరణము మింగివేయబడెను. ఈరోజు మీ కొరకైన దేవుని వాక్య వాగ్దానము మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి దేవుని వాక్య వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో జ్ఞాపకము చేసుకొనుగాక. ఆమేన్. ఈ వాక్య వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, మనుష్య కుమారుడు తన సొంత ప్రజల చేత అప్పగింపబడి దుష్టుల చేత ఘోరమైన శిలువ మరణమును పొందారు. అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను తిరిగి లేపారు. తాను చెప్పినట్లుగానే మరణించి మరణమును మరణముతోనే ఓడించి మృత్యుంజయునిగా 3వ దినమందు తిరిగి లేచారు. ఆయన పునరుద్ధాన శక్తి ముందు మరణము మృంగివేయబడింది, పాతాళము ఓడిపోయింది. ఆయన పునరుద్ధానమును ఆపు చేయుట కొరకు దుష్టులైన వారు ఎన్ని ప్రయత్నములు చేసినా అవన్నీ ఆయన పునరుత్థాన శక్తి ముందు వ్యర్థమైపోయాయి. అల్ఫాయును ఒమేగయును వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన దేవుడనగు మన యేసయ్య సెలవిచ్చునదేమనగా, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన పునరుత్థానమును బట్టే మనకి సంతోషము, స్వాతంత్ర్యము, నిరీక్షణ, నిత్య జీవము కలిగాయి. ఆయన వలె మనమును అట్టి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన ధన్యతలను పొందుకునున్నట్లుగా క్రీస్తుకు మనకు అడ్డుగా ఉన్న ఈ పాప దోష అతిక్రమ క్రియలనే ఆటంకములను తొలగించుకొని వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజున మీ పునరుద్ధాన శక్తిని గురించి, పునరుద్ధాన ధన్యతలను గురించి వివరముగా తెలుసుకునే కృపనిచ్చారు. అందును బట్టి మీకు మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
Thank you.